మకర రాశిలకు సొర్రేయాల రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ చేసుకుంటారు. అదే సంక్రాంతి. మూడొద్దుల పండుగ ముర్పేం చిన్నగుండది మరి. మొదటి రోజు భోగి, రెండో నాడు సంక్రాంతి, మూడో నాడు కనుమ చేసుకుంటారు. కొన్ని జాగలల్లో ముక్కనుమాని సుత చేసుకుంటారు. లో ఇక భోగి సంబురాలు ఎంత ధూమ్ధామ్గా చేసిన రోజు చూసినాం. రేపు కనుమ ఎట్లు చేసుకుంటారో అటెన్క చూద్దాం. కానీ అస్సలు పండుగ ఇయాలనే. మన ఊళ్ళో సంబరాలు ఎట్లయితాయో ఎరకే మనకు. మరి అంతటా ఎట్లా చేసుకున్నారో సుత అరుచుకోవాలి కదా. చలో పోదాం పండ్రి. సంబురాలంటే సంక్రాంతి పోరి. భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, పతంగులు ఎగిరేసుడు, పరమాన్నం దీనుడు. ఇదంతా భోగి పండుగ సంబరం. ఇక ఇవాళ దేవుళ్ళకు పూజలు కట్టిండ్రు చాలా మంది. కొందరు ఇళ్లలో జోరుగా సుక్క ముక్క, మంచిగా యాటలు కోసి బగార బువ్వలు, తునుకల కూరలు, పూరీలు చేసుకుని సంపుడు చంపిండ్రు. ఇక మొగోళ్ళు ఊకుంటారా, పురుసాతిగా కూకున్నారు, ఫుల్ బాటలు కథం చేసిండ్రు. దోస్తులంతా కలిసి బావుల కాడ సిట్టింగులు. పట్నం పోయిన వాళ్ళు, బతక పోయిన వాళ్ళు అంతా పండుగకొచ్చే వరకు పరాకతిగా ముచ్చట్లు పెట్టుకున్నారు. కళ్ళు మండువాల కాడ పొద్దాటికాయలు దొరకనందుకు చాలా మంది నారాజు అయినరు. ఇక రాత్రి కాగానే డీజేలు పెట్టుకొని ఎగురుడే ఎగురుడు. చిన్నలు పెద్దలు పోటీలు పడి పతంగులు ఎగిరేసుడు నడిచింది. ఎవ్వలింట్లో చూసినా సకినాలు, మురుకులు, అప్పాలు. ఆరం పది రోజులకు సరిపోని చేసుకున్నారు. పోరలు గిరిని పట్టినట్టే నవ్వుల్డే నవ్వుడు. ఇక రేపు కనుమ. కొన్ని ఏరియాల తాగుడు తినుడు రేపే ఉంటది. ఇయాల్టికైతే గింతే. రేపటి ముచ్చట్లు రేపు చెప్పుకుందాం. ఇగుంట మళ్ళా.